సో గాయస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కనిపించాను. మళ్ళీ ఒక ట్యూటోరియల్ చెబుతున్నాను ఈరోజు కృష్ణ అనమాట. అసలు కలర్ కరెక్షన్ ఎలా చేస్తారు ఏంటి, మీరు ఒక షార్ట్ ఫిలిం చేస్తే ఆ షార్ట్ ఫిలింకి కలర్ కరెక్షన్ ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు నేర్పబోతున్నాను. సో అది కూడా మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోనే. సో అది ఎలాగనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని ఓపెన్ చేద్దాం. ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఓకే, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్లిప్పింగ్ ఏదైతే ఉందో, నేను కలర్ కరెక్షన్ ఏదైతే చేయాలనుకున్నానో దాన్ని నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాను. సో అది ఎలా అంటే ఫైల్ ఇంపోర్ట్ ఫైల్. సో నా క్లిప్పింగ్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఈ క్లిప్ మీద నొక్కి ఇంపోర్ట్ అని కొడితే ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతుంది. లేదంటే కనుక దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇంపోర్ట్ ఇది ఓపెన్ అవుతుంది, దీంట్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ క్లిప్ని నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇక్కడ 8BC అని కనిపిస్తుంది సరే, దీని పక్కన చిన్ని ఒక బాక్స్లో ఉంది కదా దాని మీదకి డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాను. సో ఇదే మన క్లిప్, దీన్ని ఇప్పుడు మనం కలర్ కరెక్షన్ చేయబోతున్నాం. సో ఈయన ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, సో మంచి కామెడీ చాలా బాగా చేస్తాడు ఇతను. ఈ యాంగిల్లో చూసినా వావ్, ఒక కామెడీ ఫేస్ అది చూసారా, ఓహా ఎక్కడి నుంచి చూసినా మనకి ఆటోమేటిక్గా నవ్వు అనేది వస్తుంది. వెరీ టాలెంటెడ్ ఆయన. సో ఈయన మనం ఇప్పుడు వాడుకుందాం ఇన్ని ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇదంతా వామ్ టోన్, అంటే కొంచెం రెడ్డిష్ ఎక్కువ అయిపోయి వామ్ కలర్లో ఉంది. సో మనం ఎప్పుడైతే ఆ వామ్ తగ్గిందామో కూల్ టింట్ తీసుకొస్తామో ఆటోమేటిక్గా ఇది క్లిప్ కరెక్ట్ అయిపోతుంది. సో అండ్ అబ్జర్వ్ చేసినట్టు ఇది ఒక హాస్పిటల్, ఇది హాస్పిటల్లో మనం మెయిన్ బ్లూ టింట్ యూస్ చేసుకుంటే బాగుంటుంది. సో క్లిప్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఎఫెక్ట్స్లోకి వెళ్తాను, కలర్ కరెక్షన్లో కరుస్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కరుస్లోని RGB అని ఉంది కదా దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే రెడ్ ఛానల్ని సెలెక్ట్ చేసుకుని రెడ్స్ని ఒకసారి కిందకి ఇలా డ్రాప్ చేస్తాను, ఈ లైన్ని మధ్యలో కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుని పాయింట్ని డ్రాగ్ చేద్దాం. ఓకే, అంత లైట్గా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి బ్లూ మీద నొక్కి బ్లూని ఇంక్రీజ్ చేస్తాను. ఓకే ఓకే, ఎంత కావాలంటే అంత. అదే చూసారా, ఆటోమేటిక్గా మనకి ఆల్రెడీ క్లిప్ అనేది కరెక్ట్ అయిపోయింది. నేను ఏం చేస్తానంటే దీని బ్రైట్నెస్ని కొంచెం అడ్జస్ట్ చేస్తాను. సో అది అలాంటి ఎఫెక్ట్స్, మళ్ళీ కలర్ కరెక్షన్, లెవెల్స్, లెవెల్స్ని కొంచెం డ్రాగ్ చేద్దాం, ఎలా ఎలా కొద్దిగా బ్రైట్నెస్ మరీ ఎక్కువ కూడా కాదు. సో మళ్ళీ ఇది కాంట్రాస్ట్ ఇది కొంచెం కిందకి డ్రాప్ చేద్దాం. ఓకే చాలు. ఓకే చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందనేది, బిఫోర్ కలర్ కరెక్షన్ ఎలా ఉండేది క్లిప్. నేను ఒక స్నాప్ షాట్ తీస్తాను, ఆఫ్టర్ కలర్ కరెక్షన్ ఎలా అయింది చూసారు కదా, రెండింటికి వేరియేషన్ బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ ఆఫ్టర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అడిషనల్గా ఇతను ఫేస్ కూడా కొంచెం స్మూత్ చేద్దాం. వావ్, ఇది కూడా కొంచెం స్మూత్ చేస్తే బాగుంటుంది. సో అది ఎలా అంటే దీని మీద నొక్కి దీన్ని ప్రీ కంపోజ్ చేస్తాను నేను. అది ఎడిట్ సారీ కంపో లేయర్లోకి వెళ్ళి ఇక్కడ కింద ప్రీ కంపోజ్ అని ఉంటుంది, లేదంటే కంట్రోల్ షిఫ్ట్ సి కొట్టినా మీకు ప్రీ కంపోజ్ అవుతుంది. మూవ్ ఆల్ అట్రిబ్యూట్స్, అడ్జస్ట్ కామ్ సైజ్, ఇవన్నీ ఓకే. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి నేను ఒక ప్లగిన్ యూస్ చేయబోతున్నాను. ఇది అడిషనల్ థర్డ్ పార్టీ ప్లగిన్ అనమాట, ఇది డిజిటల్ ఎనార్కి బ్యూటీ బాక్స్ అనేది. ఇది మీకు ఇది ఆఫర్ ఎఫర్ట్స్ ఇవ్వడు కానీ మీరు దీన్ని బయట డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేస్తాను, ఒకసారి దీన్ని ఎఫెక్ట్స్ ఆఫ్ చేస్తాను దీన్ని. సో ఇక్కడ డార్క్ కలర్ అని ఉంది కదా, అంటే ఈ ఫేస్ మీద డార్క్గా ఏదైతే ఉందో ఆ కలర్. సో ఇది కొంచెం డార్క్గా ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత లైట్ కలర్, లైట్ కలర్ అంటే ఇది కొద్దిగా లైట్గా ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుంటాను. సో బ్యూటీ బాక్స్ ఇప్పుడు ఆన్ చేస్తాను, చూసారా ఆటోమేటిక్గా స్మూత్ అయిపోయింది. ఒక్కవేళ ఇది ఎఫెక్ట్స్ ఆఫ్ చేస్తే బిఫోర్ ఎలా ఉండేది ఆఫ్టర్ ఎలా ఉంది. సో ఇది టూ మచ్ స్మూత్ అయిపోయింది. సో నేనేం చేస్తానంటే స్మూత్ లెవెల్ అనేది ఒకసారి మనం స్మూతింగ్ అడ్జస్ట్మెంట్ చేసే ముందు షో మాస్క్ మీద ఒకసారి క్లిక్ చేద్దాం, అసలు ఏం స్మూత్ చేస్తుంది చూసారా. ఈ వెనకాల గోళ్ళు ఈ అన్నీ కూడా స్మూత్ చేసేస్తుంది, వైట్ ఏరియా మాత్రమే స్మూత్ అవుతుంది, బ్లాక్ ఏరియా స్మూత్ అవ్వదు. సో నేనేం చేస్తానంటే హ్యూ అలా దాన్ని కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తాను, కొద్దిగా బ్యాక్ సాచ్యుయేషన్ కొంచెం డ్రాప్ చేద్దాం, ఓన్లీ స్కిన్ ఏరియా మాత్రమే. తర్వాత దీన్ని కూడా కొద్దిగా ఇలా డ్రాప్ చేసి
ఓకే, కొంచెం పెంచుదాం. వే సాచ్యువేషన్ కూడా లైట్గా తగ్గిద్దాం. అండ్ వాల్యూ ఆఫ్ రేంజ్ దీన్ని లైట్. ఓకే, చూసారు కదా ఇప్పుడు మ్యాక్సిమం ఇది అంతా బ్లాక్ అయిపోయింది, ఓన్లీ కొన్ని ఏరియాలు మాత్రం వైట్ ఉంది. సో నో ప్రాబ్లం అట్ ఆల్, మనం దీన్ని ఆన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా చూసారు కదా ఇప్పుడు. ఇప్పుడు బిఫోర్ దట్ మనం స్మూతింగ్ కూడా అడ్జస్ట్మెంట్ చేయాలి కదా. సో ఇది ఒక 20 స్మూతింగ్ అమౌంట్, 20 అండ్ డీటెయిల్ కూడా ఒక 30. ఓకే చాలు, కొంచెం డీటెయిల్ బ్యాక్ వచ్చింది మనకి. సో ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు నీట్గా ఉంది క్లిప్పింగ్ కూడా. ఇప్పుడు దీంతో పాటు నేను ఏం చేస్తానంటే ఒకసారి కలర్ కరెక్షన్స్లోకి వెళ్ళి దీంట్లోనే బ్రైట్నెస్ అనేది దాన్ని కూడా పెంచుతాను 5. ఓకే కొంచెం బ్రైట్ అయింది. సాచ్యుయేషన్ డ్రాప్ చేద్దాం ఒక -5. ఓకే సరిపోతుంది మనకి. ఓకే ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి ఎలా ఉందో చూసుకుందాం మనం. ఇది వరకు బిఫోర్, ఇది ఆఫ్టర్. ఎక్స్క్యూజ్. సో గైస్ ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూసుకుందాం. సో నేను ఏం చేస్తానంటే ఒకసారి బ్యాక్కి వెళ్ళి ప్రీ కాంప్ దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ ఏమి ఉన్నాడు కదా ఇది ఒక స్నాప్ షాట్ తీసుకుంటాను నేను. అదే ఎఫెక్ట్స్ అన్నీ తీసేసి ఒక స్నాప్ షాట్ తీసుకుంటాను నేను. ఓకే ఇప్పుడు ఎఫెక్ట్స్ బ్యాక్ ఆన్, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. వెనక్కి వచ్చేసి ఇప్పుడు ఒకసారి రెండింటికి వేరియేషన్ చూసుకుందాం. ఓకే చూసారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో దిస్ ఈజ్ ఎ బేసిక్ కలర్ కరెక్షన్ అనమాట. మీకు నెక్స్ట్ వచ్చే ముందు నేను ఇంకా అడ్వాన్స్డ్ కలర్ కరెక్షన్స్ అసలు ఎలా ఏం చేయాలి ఏంటి అనేది కూడా నేర్పుతాను. అండ్ ఈ బ్యూటీ బాక్స్ అనేది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ప్లగ్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అయినా కుదిరితే కనుక. సో దిస్ ఈజ్ టుడేస్ ట్యూటోరియల్. నేను ఇంకా మీకు ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ట్యూటోరియల్స్ నేర్పుతాను. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ బోనం సైనింగ్ ఆఫ్.